దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తోత్రాలు తెలుస్తూ, పరిశుద్ధ గ్రంథాల నుంచి యోహాను సువార్త 11:21-22 చదువుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరియా, మార్తా, వారి సహోదరుడు లాజరు, వారు బెతని అనే గ్రామంలో ఉండేవారు. యేసు ప్రభు వారు ఆ గ్రామాన్ని దర్శించినప్పుడు ఆ కుటుంబానికి వెళ్తూ ఉండేవాడు. అయితే ఈ చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తే, మార్త యేసు ప్రభు వచ్చుతున్నాడని విని ఆమె యేసు ప్రభుని ఎదుర్కోవటానికి పరిగెత్తుతూ ఉంది. ఆమె యేసు ప్రభుతో అంటుంది, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అనెను. అంటే ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో ఉన్నట్టు భావాన్ని మనం ధ్యానం చేస్తే, నీవు ఇక్కడ ఉండిన ఎడల అంటే లాజరు అనే మాటకు దేవుని సహాయం అని అర్థం. లాజరు అనే మాటకు దేవుని సహాయం అంటే ఇక్కడ నీవు ఇక్కడ ఉంటే దేవుని సహాయము చచ్చిపోయేది కాదు. అంటే ఇప్పుడు అక్కడ దేవుని సహాయము లేకుండా పోయింది. ఈరోజున అనేక మంది కుటుంబాల్లో యేసు ప్రభుని మీకు కలిగి ఉండామనుకుంటున్నారు, కానీ యేసు ప్రభు లేకోకుండానే, యేసు వారితో లేకుండానే, యేసు మాతో ఉండడని అనేక మంది అనుకుంటున్నారు. కానీ అక్కడ యేసు ప్రభు ఉంటే దేవుని సహాయం ఉంటుంది. అక్కడ ఏ కుటుంబంలో యేసు ప్రభు ఉంటాడో ఆ కుటుంబంలో దేవుని సహాయం ఉంటుంది. అయితే ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే, మార్త అంటుంది, నీవు ఇక్కడ ఉండిన ఎడలా అంటే అక్కడ యేసు ప్రభు అప్పుడు అక్కడ లేడు, ఆ ఇంట్లో లేడు, అక్కడ యేసు ప్రభు. అందుకని యేసు ప్రభు లేకపోవటం వల్ల జరిగింది ఏంటంటే లాజరు చనిపోయాడు. అంటే దేవుని సహాయం చనిపోయింది. ఈరోజు అనేక మంది కుటుంబాల్లో మనం చూస్తే దేవుని సహాయం లేదు. ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, కానీ వారు పడిన ప్రయాసకు, వారి కష్టపడిన కష్టానికి ఫలితం అనేది లేకుండా పోతుంది. యేసు ప్రభు వారు వారితో లేడు కాబట్టి ఉదయం లేచి రాత్రి పొద్దుపోయే వరకు కూడా వారు ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా వారికి దేవుని సహాయం దొరకట్లా. దేవుని సహాయం చాలా గొప్పది. ఈ రోజున మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే ఆ విషయాన్ని మార్త గ్రహించింది. యేసు నీవు ఇక్కడ ఉండిన ఎడలా అంటే నీవు లేని లేకపోవటం వల్ల మాకు దేవుని సహాయం లేదు, నీవు ఉంటే మాకు దేవుని సహాయం దొరికేది. కాబట్టి ఇప్పుడు నీవు ఇక్కడ ఉండటం వల్ల ఇప్పుడు నీవు తండ్రిని ఏదైనా అడిగితే ఆయన అనుగ్రహిస్తాడు. ఈ రోజున మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే యేసు ప్రభు ఉన్న ఇంటిలో దేవుని సహాయం ఉంటుంది. యేసు ప్రభు ఉన్న ఇంటిలో ఆ సమృద్ధి ఉంటుంది. యేసు ఉన్న చోట సమృద్ధి ఉంటుంది. యేసు లేని జీవితం అది జీవితమే కాదు. ఇక్కడ దేవుని సహాయం లేదు. బైబిల్ అందులో ఒక మాట ధ్యానం చేస్తే యోహాను సువార్త 2:1-2 కనుక మనం చదివితే, యోహాను సువార్త 2:1-2 ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తే, మూడవ దినమున యేసు ప్రభు వారు గల్లయ అనే ప్రాంతంలో ఒక వివాహానికి హాజరవడం జరిగింది. అక్కడ ఆ ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడు. ఆ ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడు. అక్కడ జరిగింది ఏంటంటే ద్రాక్షరసం అయిపోయింది. ఆ ఇంటి వారు ద్రాక్షరసం అయిపోయింది, కంగారు పడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో మరియమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా ద్రాక్షరసం అయిపోయింది అని చెబితే ఆమె అంటుంది, అదిగో ఆయన మీతో చెప్పినది చేయండి. అంటే అక్కడ ఎవరున్నారు? ఆయన అనగా మన ప్రభు అని యేసు క్రీస్తు వారు ఆ ఇంటిలో ఉన్నాడు. ఏ ఇంటిలో ఆయన ఉంటాడో ఆ ఇంటిలో దేవుని సహాయం ఉంటుంది. ఏ ఇంటిలో ఆయన ఉంటాడో ఏ కొరతలు ఉండవు, ఏ కొదువులు ఉండవు, అక్కడ ఆశీర్వాదంగా ఉంటుంది, అక్కడ దీవెనకరంగా ఉంటుంది. ఈరోజు మనం గమనించినట్టయితే కానా అనే ఊరిలో యేసు ప్రభు వారు ఆ ఇంటిలో ఆహ్వానించబడ్డారు. ఆ ఇంటికి ఆహ్వానించబడితే ఆ ఇంటిలో యేసు ప్రభు ఉన్నారు. ఇక్కడ మార్త అంటుంది, నీవు ఇక్కడ ఉండిన ఎడల లాజరు చనిపోయేవాడు కాదు. అంటే దేవుని సహాయం మనకు ఆగిపోయింది, దేవుని సహాయం మాకు లేదు, ఆగిపోయింది. కాబట్టి ఆగిపోయినప్పుడు ఎలా ఉంటుంది? దేవుని సహాయం ఆగిపోతే మనం ఎంత కష్టపడినా, రోజుకొచ్చి 1,000 రూపాయలు సంపాదించినా, నెలకొచ్చి 1,00,000 రూపాయలు సంపాదించినా అక్కడ దేవుడు లేడు.
అందుకని ఈరోజు అనేక మంది కుటుంబాల్లో ఎంతో సంపాదిస్తున్నాం కానీ సంతోషం లేదు, ఎంతో సంపాదిస్తున్నాం కానీ నెమ్మది లేదు, ఎంతో సంపాదిస్తున్నాం కానీ మాకు సమృద్ధి లేదు, తృప్తి కనిపించట్లేదని అనేక మంది చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే, కాన్ అనే ఊరిలో యేసు ప్రభు వారు ఆహ్వానించబడ్డాడు, ఆ ఇంటిలో యేసు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన జీవితాల్లో నువ్వు ఆలోచించే ఒకసారి, యేసు నీతో ఉన్నాడా? యేసు నీతో ఉంటే నీ జీవితం ఎంతో ఆత్మీయంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఈరోజున యేసు లేని స్థితిలో ఉండి యేసు ఉన్నాడని చెప్పుకుంటూ ఎన్నో రకాలుగా శ్రమలు, ఇరుకులు, కష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నావు. ఈరోజు నువ్వు గమనించాలి. అయితే ఇక్కడ కాన్ అనే ఊరిలో, ఆ ఊరిలో ఆ ఇంటికి యేసు ప్రభుని ఆహ్వానించారు. అక్కడ ఎవరున్నారు? ఆ ఇంటిలో యేసు ప్రభు ఉన్నారు. ద్రాక్షారసం అయిపోయింది. ఈరోజున ఆ ఇంటిలో ఏమి లేకపోయినా అన్నీ ఉన్నా అన్నీ ఇవ్వగలిగిన దేవుడు, అన్నీ సమృద్ధిగా ఇవ్వగలిగిన దేవుడు అక్కడ ఉన్నాడు. కాబట్టి ఆయన ఉంటే కొదువులు ఉండవు. దేవుని స్తోత్రం. ఆయన ఉంటే దేవుని సహాయం సమృద్ధిగా ఉంటుంది. ఆ ఇంటిలో యేసు ప్రభు వారు ఉన్నారు. కాబట్టి ఆయన చెప్పిన మాట ఏంటంటే, శిష్యులతో ఆ రాతి బాణల ఎండ అంచుల వరకు నీళ్లు నింపండి అని చెప్పినాడు. దేవుని స్తోత్రం. జరిగింది ఏంటంటే, శిష్యులు ఆ రాతి బాణల నిండా అంచుల వరకు నీళ్లు నింపారు. అయితే యేసు ప్రభు వారు చెప్పాడు, ఆ నీళ్లు ముంచుకొని తీసుకెళ్లి ఆ విందు ప్రధానికి తీసుకెళ్ళిపోయమని చెప్పినప్పుడు ఆ శిష్యులు నీరుని ముంచుకొని తీసుకెళ్ళతున్నారు. ఎలా తీసుకెళ్తున్నారు? అది ద్రాక్షరసంగా తీసుకెళ్తున్నారు. అక్కడ తీసుకెళ్ళి విందు ప్రధానికి పోశారు. ఆ విందు ప్రధాని త్రాగి వాళ్ళు పిలిచి అంటున్నారు, అయ్యా ఇటు రండి, ద్రాక్షరసము ముందు మంచిది పోస్తారు, ఆఖరు వచ్చిన వారికి జబ్బుది పోస్తారు కదా, మరి మీ ఇంటి వారు ఏంటి ముందుది మంచిది పోశారు, ఆఖరిది కూడా మంచిది పోస్తున్నారు, ముందుది రుచిగా ఉంది, ఆఖరిది మరీ రుచిగా ఉంది. ఆ హిందూ ప్రధాని ఆశ్చర్యపోతున్నారు, వారిని పిలిచి అడుగుతున్నారు. అయితే ఆ నీళ్లు ఎక్కడి నుంచి ముంచుకెళ్ళి తీసుకెళ్లి పోశారు అది వాళ్ళకే తెలుసు. అయితే ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే, అక్కడ ఎవరున్నారు? యేసు అక్కడ ఉన్నాడు. యేసు ఉంటే ఆ ఇంటిలో దేవుని సహాయం ఉంటుంది. యేసు ఎక్కడ ఉంటే అక్కడ పరలోకపు దీవెనలు, ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాలు కూడా ఆయనతోనే ఉండయి. అందుకనే భక్తుడు దావీదు అంటాడు, కృపాక్షేమం లేని నా వెంట వచ్చును, ఆశీర్వాదాలు నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కారణం, యేసు అక్కడ ఉన్నాడు. యేసు లేకపోతే దీవుల కోసం నువ్వు పరిగెత్తాలి, యేసు లేకపోతే ఆశీర్వాదాల కోసం నువ్వు పరిగెత్తాలి, కానీ పరిగెత్తిన ప్రయోజనం లేదు. ఒక రోజున ఎలీషా పక్కనే ఒక మంచి నమ్మకమైన శిష్యుడే, కానీ అతని పేరు గెహజీ. అతను పరుగులు తీస్తూ ఉన్నాడు. దేనికోసం పరుగులు తీస్తున్నాడు? ఎలీషాను విడిచిపెట్టి ఆశీర్వాదాల కోసం పరుగులు తీస్తున్నాడు. నయమాన్ కోసం పరిగెత్తుతూనే ఉన్నాడు. ఈ రోజున యేసు ఉన్న వ్యక్తి పరిగెత్తాల్సిన అవసరం లేదు. యేసు ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి చుట్టూతే దీవులు ఉంటాయి, అక్కడికే ఆశీర్వాదాలు వస్తాయి. అందుకనే మార్త ఈ విషయాన్ని గమనించి, అయ్యా నీవు ఇక్కడ ఉండి నెడలా దేవుని సహాయము ఆగేది కాదు, ఎందుకంటే నీవు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని సహాయం వస్తుంది. ఈ రోజున ప్రజలు ఆలోచించాలి, విశ్వాసులు గమనించాలి, దేవుని ప్రజలు ఒక విషయాన్ని గమనించాలి. దేనికోసం అంటే, మనం యేసు క్రీస్తుని కలిగి ఉండాలి. యేసు క్రీస్తుని కలిగి ఉంటే దీవులన్నీ కూడా నీ ఇంటికి వస్తాయి, దీవులన్నీ కూడా నీ దగ్గరికి వస్తాయి, దీవులన్నీ కూడా నీ చుట్టూ తిరుగుతాయి. ఈ రోజున యేసు లేకోకుండా దీవులు కావాలని ప్రయాసపడితే, యేసు లేకోకుండా ఆశీర్వాదాలు కావాలని ప్రయాసపడితే అది చాలా కష్టతరమైంది. నువ్వు ఆశించి ఆఖరికి నిరాశపడి నీ ఆత్మ జీవితానికి ఎంతగానో నీకు నీవే ఆటంకకరంగా మారిపోతావు. ఈ రోజున మనం గమనించినట్లయితే, ఈ రోజున దేవుని వాక్యం ఉంటున్న నీ జీవితంలో దేవుడు నీతో ఉన్నాడా? దేవుడు నీలో ఉన్నాడా? దేవుడు నీతో సహవాసం చేసే వ్యక్తిగా నీవు ఉండావా? ఆయనతో నీవు సహవాసం చేసే వ్యక్తిగా ఉంటే, ఆయన నీతో ఉంటే చాలు, ఆశీర్వాదాలన్నీ కూడా ఆయనే నీ దగ్గరికి పంపిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. అందుకని చదివిన లేఖన భాగాన్ని కనుక మనం ధ్యానం చేస్తే, కాన్ అనే ఊరిలో ఆ ఇంటిలో ఎవరున్నారంటే యేసు ప్రభు వారు ఉన్నారు. అందుకని అక్కడ ఏది కొరత లేదు. పరలోకంలో నుండి దేవుని సహాయము ఆ ఇంటిలోకి మెండుగా వస్తాం వల్ల అక్కడ అద్భుతం జరిగింది, ఆశ్చర్యకరం జరిగింది. ఆ ఇంటి వారికి ఎంతో పేరు వచ్చింది, ఆ ఇంటి వారికి ఎంతో ఘనత వచ్చింది. ఈ రోజున యేసు ప్రభు నీతో ఉండటం వల్ల ఆయన బట్టి నీకు పేరు వచ్చింది, ఆయన బట్టి నీకు ఘనత వచ్చింది, ఆయన బట్టి నీకు గౌరవం వచ్చింది. యేసు లేని వ్యక్తి ఎన్నో రకాల నిందలు పాలవుతాడు, ఎన్నో రకాల అవమానాలు పాలవుతారు. ఇక చదివిన లేఖన భాగాన్ని కనుక మనం ధ్యానం చేస్తే, నీవు నేను కూడా యేసు నాతో ఉన్నాడా, యేసు నాలో ఉన్నాడా అనేది నీవు పరీక్షించుకొని నీ ఆత్మీయ జీవితంలో నీవు యేసుని క్రీస్తుని కలిగి ఉండావా? యేసు క్రీస్తుని కలిగి లేకపోతే ఉప్పు లేని కూర రుచి లేనట్టుగా యేసు లేని జీవితము అది సవిసార లేని జీవితంగా ఉంటుంది. ఒక రోజున ఎలీషా ప్రవక్త ఎరుకో ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. రెండవ రాజు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం కనుక మనం చదివితే, అక్కడ ఎలీషా ప్రవక్త
ఎరుకో ప్రాంతానికి వెళ్ళట్టుగా చూస్తున్నాం. అక్కడ ప్రజలందరూ కూడా ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చారు. అయ్యా, ఈ ప్రాంతము చాలా రమ్యమైంది, ఈ ప్రాంతము చాలా గొప్పది, అయితే నీళ్లు మంచివి కాదు. ఏమి లేదంట, నీళ్లు మంచివి కాదు, ఎందుకంటే అక్కడ యేసు లేడు, ఎరుకోలో యేసు లేడు. ఎరుకో ప్రజలు గర్వించారు, ఎరుకో ప్రజలు గర్వించేపాటికి అక్కడ యేసు క్రీస్తు వారు లేరు అక్కడ. అందుకని వారు అంటారు, మేము నిస్సారమైన జీవితంలో ఉన్నాం. యేసు లేని వ్యక్తి నిస్సారమైన పరిస్థితిలో ఉంటారు, యేసు లేని వ్యక్తి కృంగిపోయిన స్థితిలో ఉంటారు, యేసు లేని వ్యక్తి బలహీనమైన పరిస్థితిలో ఉంటారు, ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడే వ్యక్తిగా ఉంటారు. అందుకని వాళ్ళందరూ కలిసి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చారు. అయ్యా, ఇక్కడ నీళ్లు మంచివి కాదు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైంది కానీ నీళ్లు మంచివి కాదు అని చెప్పి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చారు. ఎలీషా ప్రవక్త అంటే యేసు ప్రభువు సాదృశ్యంగా ఉంది. ఈ రోజున మన జీవితాల్లో యేసు లేని జీవితము సవిసార లేని జీవితంగా ఉంటుంది, యేసు లేని జీవితము ప్రయోజనం లేని జీవితంగా ఉంటుంది, యేసు లేని జీవితము అది సారవంతమైన జీవితము కాదు. కాననే ఊరిలో అక్కడ యేసు ప్రభు వారు ఉన్నారు. కాబట్టి అక్కడ ఎంత అద్భుతమో చూడండి, ఆ ద్రాక్షరసం త్రాగిన తర్వాత విందు ప్రధాని అడుగుతున్నాడు, ఏంటి ఎంత అద్భుతంగా ఉంది. కారణం, ఆ ఇంటిలో యేసు ఉన్నాడు. యేసు ఉంటే ఆ ఇంటిలోనికి దేవుని సహాయం దొరుకుతుంది. దేవుని సహాయం ఎక్కడ ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. దేవుని సహాయం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని సహాయం ఎక్కడ ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది. ముందు మంచిది పోశారు, తర్వాత కూడా ఆఖరి కూడా మంచిదే పోస్తున్నారు. అంటే అక్కడ దేవుని సహాయం ఎంత సమృద్ధిగా ఉంది. మార్త అంటుంది, అయ్యా నీవు ఇక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు సావకుండెను. అంటే నీవు ఇక్కడ ఉంటే దేవుని సహాయం మాకు దొరికేది. ఈ రోజున నువ్వు మాతో ఉంటే దేవుడి సహాయం మాకు దొరుకుతుంది. ఈ రోజున దేవుని సహాయం నీకు కావాలంటే, దేవుని సహాయం నీకు కావాలి అంటే, ఆయన సహాయం నీకు రావాలంటే, యేసయ్య నీతో ఉండాలి, యేసయ్య నీలో ఉండాలి, యేసయ్య నాలో ఉంటే ఇక మనుషుల సహాయం నీకు అవసరం లేదు. ఇక కాననే ఊరిలో యేసు ప్రభువు అక్కడ ఉన్నారు కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళి ఎవరి సహాయం కోరుకోలేదు, ఎవరి మీద ఆధారపడలేదు. ఏంటంటే మా యేసు మాతో ఉన్నాడు, ఆయన ఉంటే మాకు చాలు, ఆయన ఉంటే మాకు చాలు, ఎందుకంటే ఆయన బట్టి తండ్రి అయిన దేవుని సహాయం మాకు అందుతుంది అని చెప్పి వారు ఎంతో సంతోషించారు. దేవుని స్తోత్రం. అందుకని ఆ కాన్ అనే ఊరిలో ఆ వివాహానికి యేసు ప్రభు వారు అక్కడ ఆహ్వానించబడ్డాడు. ఆ ఇంటిలో యేసు ఉండటం వల్ల అక్కడ దేవునికి మహిమ వచ్చింది, ఆ కుటుంబానికి ఎంత గౌరవం వచ్చింది. ఈ రోజున మన జీవితాల్లో యేసు ప్రభుని కలిగి ఉండటం వల్ల నీకు గౌరవం వచ్చింది, యేసు ప్రభుని కలిగి ఉండటం వల్ల నాకు గౌరవం పెరుగుతుంది, నీకు ఘనత వస్తుంది, నాకు ఘనత వస్తుంది. అందుకని యేసు ఉన్న స్థలంలో నీకు ఘనత వస్తుంది, నీకు ఆశీర్వాదం వస్తుంది, నీకు దీవులు వస్తాయి. అందుకని ఈ విషయాన్ని మార్త గ్రహించి, నీవు ఎక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు లాజరు చనిపోయేవాడు కాదు, అంటే దేవుని సహాయం ఆగిపోయేది కాదు. ఈరోజున అనేక మంది యేసు ప్రభు లేకోకుండా ఎవరెవరో సహాయం కోసం ఎదురు చూస్తున్నారు, స్నేహితుల సహాయం కోసం చూస్తున్నారు, లేకపోతే ఎవరో అధికారుల సహాయం చూస్తున్నారు, ఎవరో బంధువుల సహాయం చూస్తున్నారు, ఎవరో మాకంటే గొప్పవారు ఉంటే వారి సహాయం మాకు దొరికింది అనుకుంటున్నారు. కానీ యేసు ఉంటే ఎవరి వైపు నువ్వు చూడాల్సిన అవసరమే లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజున నా యేసు క్రీస్తుని నువ్వు ఆహ్వానించగలిగితే, అయ్యా నువ్వు నాలోనికి వస్తే, నువ్వు నా ఇంట్లోకి వస్తే, నువ్వు నాలో ఉంటే, నువ్వు నాతో ఉంటే ఎవరి వైపు నేను చేతులు దాపాల్సిన అవసరం లేదు. కానా అనే ఊరిలో ఆ విందులో జరిగిన అద్భుతం ఏంటి, అక్కడ యేసు ఉన్నాడు. ఈరోజున ఈ వాక్యం ఉంటే నీ జీవితంలో యేసుని కలిగి ఉన్నావా? యేసుని కలిగి ఉంటే నీ జీవితంలో దేవుని సహాయం నీ సమృద్ధిగా ఉంటుంది. రెండోదిగా మనం చూస్తే యోహాను సువార్త 11:22లో, ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును. రెండోదిగా మనం చూస్తే మార్త అంటుంది, అయ్యా ఇప్పుడు నువ్వు నా దగ్గర లేవు, ఇప్పుడు నా ఇంటిలో నువ్వు లేవు, మా దగ్గర నువ్వు లేవు, ఇప్పుడు వచ్చావు, ఇప్పుడు నిన్ను చేర్చుకున్నావు కాబట్టి ఇప్పుడు నీవేం అడిగినను తండ్రిని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడైనను నాయన నీవు నాతో ఉండవు, ఇప్పుడు నువ్వు నాతో ఉండవు, నేను నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నాలో ఉండవు, ఇప్పుడు నేను చేర్చుకున్నాను, ఇప్పుడైనా సరే నువ్వు అడుగు నాయన, తండ్రిని అడుగు, ఇప్పుడైనా సరే ఆయనే నీ ఇంటిలోనికి చేర్చుకొని నీ హృదయంలోకి చేర్చుకొని అప్పుడు ఆయన నీ కొరకు అడుగుతూ ఉంటాడు. ఈరోజు యేసుప్రభు వారు ఏ వ్యక్తి అయితే యేసుప్రభుని చేర్చుకుంటాడో యేసుప్రభు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తాడు. నువ్వు యేసుప్రభుని చేర్చుకుంటే నీ కోసం ప్రార్థన చేస్తాడు, నేను చేర్చుకుంటే నా కోసం ప్రార్థన చేస్తాడు. ఒకరోజున మనం చదివిన లేఖన భాగాన్ని గట్టి ధ్యానం చేస్తే, ఇప్పుడు లాజరు చనిపోయాడు,
ఇప్పుడు ఆ ఇంటిలో దుఃఖం ఉంది, ఆ ఇంట్లో సంతోషం కావాలి. ఇప్పుడు సంతోషం కావాలంటే ఆ ఇంట్లో సంతోషం కావాలి. ఈరోజు చాలామంది సంతోషం కోసం ఏదో కాస్త డబ్బులు జేబులు పెట్టుకొని అలా బయటికి వెళ్ళి కాస్త సంతోషపడి వస్తున్నారు. కానీ మళ్ళీ ఇంటికి రాగానే దుఃఖమే, మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ బాధలే, మళ్ళీ ఇంట్లోకి రాగానే వేదనే. కారణం ఏంటంటే యేసు వారితో లేడు. యేసు వారి పక్షంగా తండ్రి అని దేవుణ్ణి అడగాలి. నువ్వు సంతోషం నువ్వు తెచ్చుకుంటే అది వచ్చేది కాదు. ఇప్పుడైనా నువ్వు తండ్రిని ఏమైతే అడుగుతావో అది అనుగ్రహిస్తాడో. ఇప్పుడు ఆ ఇంట్లో సంతోషం లేదు, ఆ ఇంట్లో దుఃఖంతో ఉన్నారు, ఆ ఇంట్లో బాధలో ఉన్నారు. అందుకనే మారుతంటుంది, అయ్యా నీవు ఇప్పుడైనా నువ్వు తండ్రిని ఏమి అడిగితే అది ఇస్తాడు అని చెప్పింది. ఇప్పుడు నీ ఇంట్లో దుఃఖం ఉంది, నీ ఇంట్లో బాధ ఉంది, నీ ఇంట్లో కష్టం ఉంది, ఇప్పుడు నువ్వు ఆయన అడగాలి. ఒకరోజున కానానే స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, ఆయన పాదాల దగ్గర కూర్చుంది, ఆయన పాదాల దగ్గర కూర్చొని మొరపెడతా ఉంది. ఆయన మొరపెడతా ఉంటే అప్పుడు ఆయన అంటాడు, అమ్మా పిల్లల రొట్టె తీసుకొచ్చి కుక్క పిల్ల వేయటం ఇక్కడం కాదమ్మా అని అన్నాడు. ఆయనను ఆమె వచ్చి మొరక్కింది, ఆయనను ఆయన మొరక్కింది, నాకు సహాయము చేయమని అడుగుతుంది. నాకు సహాయము చేయి, నీ ద్వారానే సహాయము. నా ఇంట్లో దుఃఖం ఉంది, నా ఇంట్లో వ్యాధన ఉంది, నా ఇంట్లో కష్టం ఉంది, నా ఇంట్లో రోగం ఉంది, అది నీవు చెబితేనే రోగం పోయిద్ది అని కానాను స్త్రీ మత్తయి సువార్త 15:26-27 వచనాలు చదివితే ఆయన పాదాలు ఎరుకొచ్చి కూర్చుంది, నీవు కావాలి నాకు, నీ ద్వారానే నా ఇంట్లో దుఃఖం పోయిద్ది, నీ ద్వారానే మా ఇంట్లో ఉన్న అనారోగ్యం పోయిద్ది అని చెప్పి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే ఆమెను చూసి ప్రభు మాట్లాడుతున్నాడు, అయ్యా నాకు సహాయం చేయమని అడుగుతుంది. అప్పుడు ఆయన అంటాడు, పిల్లలకు తెచ్చిన రొట్టె ముక్క కుక్క పిల్లకి వేయటం కాదంటే, అవును ప్రభువా నేను కుక్కనే, యజమాని పిల్లలు బలమేసి పడుతున్నప్పుడు కింద పడతాయి కదా, అవి తింటాయి కదా అని చెప్పినప్పుడు అప్పుడు ఆమెలో విశ్వాసం చూసి ఆయన అంటాడు, అమ్మా నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పాడు. దేవుని స్తోత్ర, నీకు కోరినట్టే నీవేమైతే ఆశించావో అదిగో నేను అడుగుతున్నాను, ఇదిగో నేను చెబుతున్నాను, ఇప్పుడే నా తండ్రి దగ్గర నుంచి నీకు సహాయం దొరుకుతుంది, ఇదిగో నీవు కోరినట్లే నీకు అవునుగాక అంటే ఆమె పక్షంగా తండ్రి అని దేవుడు అడుగుతున్నాడు, నాయన ఈమె ఇంటిలో దుఃఖం ఉంది, ఈమె ఇంటిలో రోగం ఉంది, ఈమె పిల్ల ఎంతో వేదన పడుతుంది, కాబట్టి ఇప్పుడు ఆ ఇంట్లో సంతోషం కావాలి. ఆమె ఇంట్లో సంతోషం కావాలంటే ఎలా వచ్చిందండి? తన దగ్గర డబ్బు తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ రోగాన్ని తీసివేయగలుగుతాడు? తీసివేయలేరు. ఈరోజు మనం గమనించాలి, మార్త ఆ విషయాన్ని గమనించి అంటుంది, అయ్యా నీవు ఇప్పుడు తండ్రిని ఏం అడిగినను అది అనుగ్రహిస్తాడో. ఇప్పుడు ఆ కానాను స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, నీ ద్వారా మాత్రమే నా ఇంట్లో సంతోషం వస్తుంది, నీ ద్వారా మాత్రమే నా ఇంట్లో దుఃఖం పోయిద్ది, నీ ద్వారా మాత్రమే నా ఇంట్లో ఆనందం వచ్చిద్ది, దుఃఖం పోయి ఆనందం వచ్చిద్ది, రోగం పోయి ఆరోగ్యం వచ్చిద్ది, సంతోషం వచ్చిద్ది, నీవు అడిగితేనే. దేవుని స్తోత్ర. ఈరోజు మన జీవితంలో మనం ధ్యానం చేసినట్టే ఆలోచించాలి, యేసు లేకోకుండా యేసుని నీ పక్షంగా అడక్కోకుండా మన జీవితంలో సంతోషం రాదు. రెండోదిగా మనం గమనిస్తే, నీవు ఏం అడిగినను నీ పక్షంగా ఎవరు అడగాలని తండ్రి అని దేవుణ్ణి, నీ ఇంటిలో నా ఇంట్లో ఉన్న దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని ఇవ్వగలగాలంటే మన ప్రభు అని యేసు క్రీస్తు వారు తండ్రిని అడిగితే, నీ పక్షంగా అడిగితే నీకు ఇస్తాడు, నా పక్షంగా అడిగితే నాకు ఇస్తాడు ఆయన. అందుకనే ఆ స్త్రీ ప్రభు పాదాలు దగ్గర కూర్చుంది కానాను స్త్రీ, ఆయన ద్వారా తండ్రి అని దేవుడి దగ్గర నుంచి ఆమె సహాయాన్ని పొందుకుంది. అయ్యా నువ్వు అడిగితే పరలోకమందున తండ్రి నా కుమార్తెను స్వస్థపడతాడు, నా ఇంట్లో ఉన్న దుఃఖాన్ని తీసేస్తాడు, నా ఇంట్లో ఉన్న సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాడు, దుఃఖాన్ని తీసివేస్తాడు, అది నీ ద్వారా మాత్రమే జరుగును. కొంతమంది ఎవరి మీదో ఆధారపడతారు, కొంతమంది డాక్టర్ మీద ఆధారపడతారు, కొంతమంది ఇంకా రకరకాలుగా ఆధారపడుతుంటారు, కానీ ఎవరి ద్వారా మన ఇంట్లో ఉన్న దుఃఖాన్ని తీసివేయలేరు, ఎవరి ద్వారా ఇంట్లో ఉన్న రోగాన్ని తీసివేయలేరు, కానీ యేసు ప్రభు పరలోకమందున తండ్రిని అడిగితే ఆయన ద్వారా మాత్రమే దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. అందుకనే ఇప్పుడు కానాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీవు ఏది అడిగినను ఆయన అనుగ్రహిస్తాడో, ఇప్పుడైనా నువ్వు నీ ద్వారా అనుగ్రహిస్తా అని చెప్పి ఆయనను ఆధారపడింది, ఆయన మీద ఆధారపడితే అప్పుడు ఆయన ప్రభు అన్నాడు, అమ్మా నీవు కోరినట్లే నీకు అవునుగాక అని తండ్రి అని దేవుణ్ణి అడిగాడు. అప్పుడు తండ్రి అని దేవుడు ఆమెలో ఆ కుమార్తెను రోగాన్ని తీసివేశాడు, దుఃఖాన్ని తీసివేశాడు, ఆ ఇంట్లో సంతోషాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్ర. అలాగే పరిశుద్ధ గ్రంథాల నుంచి ఒక మాట చూడండి, యోహాను సువార్త 11:40 వచ్చను 41 వచ్చను ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 11:40
40 41 వచనాలు. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను అంతటవారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడు నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్నా ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన దేవుని స్తోత్ర. ఇక్కడ మన చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే యేసు ప్రభు వారు నీవు ఇక్కడ ఉండి నెడలా ఇప్పుడైనా నీవు ఏదైతే మనవి చేస్తావో అది పరలోకమందున తండ్రి నీ మనవి వింటాడో. నీవు మాత్రమే చనిపోయిన సహాయాన్ని దేవుని దగ్గర నుంచి ఆగిపోయిన సహాయాన్ని మరలా నీ ద్వారా మాత్రమే మాకు అనుగ్రహించగలవు అని వారు విశ్వసించారు. ఏదేను తోటలు ఆదాము అవ్వల ద్వారా మనకి దేవునికున్న సంబంధాన్ని తెగిపోయింది. ఇప్పుడు మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా మరలా తిరిగి ఆ సమాధానము సంబంధాన్ని కలపడానికి యేసు ప్రభు వారు వచ్చారని గమనించి ఇప్పుడు నీవు ఏ మనవి అడిగినను తండ్రి నీకు అనుగ్రహిస్తాడని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు అడుగుతున్నాడు, తండ్రి నా మనవి నీవు వింటున్నందుకే నీకు వందనాలు అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎందుకంటే ఈ ప్రజలందరూ కూడా వినాలి, ఈ ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే నీ కుమారుని యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి ఏ మనవైతే అడుగుతాడో, ఎవరి పక్షంగా అయితే అడుగుతాడో వారందరికీ నా మనవి విని వారి పక్షంగా మీ కార్యాలు చేస్తావని వారు విశ్వసించాలి. దేవుని స్తోత్రం. మనం గమనించినట్లయితే ఆయన విశ్వసించాలి, మనమందరం ఆయన విశ్వసించాలి. ఆయన తండ్రి అయిన దేవుణ్ణి నీ విషయంలో ఏమడుతాడో నా విషయంలో ఏమడుతాడో ఆయన అడిగినవన్నీ కూడా తండ్రి అయిన దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడు యేసుక్రీస్తు ద్వారా. దేవుని స్తోత్ర. అందుకనే రెండోదిగా మనం చూస్తే నీ మనవి ఆయన వింటాడు అని చెప్పింది మార్త. యేసు ప్రభు కూడా అదే చేశాడు, తండ్రిని అడిగాడు, అక్కడ లాజరు అని పిలిచాడు, చనిపోయిన లాజరు సమాధిలో ఉన్న లాజరు తిరిగి సజీవుడై బయటకు వచ్చాడు. దేవుని స్తోత్ర. ఈరోజున నీ ఇంట్లో ఉన్న దుఃఖం తిరిగి సంతోషంగా మారిద్ది, నీ ఇంట్లో ఉన్న అనారోగ్యం తిరిగి ఆరోగ్యంగా మార్చగలిగింది మన ప్రభు యేసు క్రీస్తు వారు ద్వారా తప్ప మరొక దారి లేదని నువ్వు దేవుని వాక్యం ద్వారా నువ్వు గమనించాలి. దేవుని స్తోత్రం. మొదటగా మనం గమనిస్తే నీవు ఇక్కడ ఉంటే దేవుని సహాయం దొరుకుతుంది, రెండోదిగా ఇప్పుడైనా నీవు తండ్రి అయిన దేవుణ్ణి మనవి చేస్తే ఆయన తిరిగి నీ మనవి ఆలకిస్తారని చెప్పింది. రెండోది తిరిగి ఆ సహాయాన్ని పొందుకుంది, సంతోషాన్ని పొందుకున్నారు. మూడోదిగా మనం చూస్తే లోకస్వార్థ 19:8 వచనం కనుక మనం చదివితే అక్కడ జక్కయ్య కనపడతా ఉన్నాడు. లోకస్వార్థ 19:8 వచనం, జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము వేదలకిచ్చుచున్నాను, నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అయితే నాలుగంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. దేవుని స్తోత్ర. మూడోదిగా మనం గమనిస్తే ఇక్కడ జక్కయ్య ఎరుకో గ్రామంలో ఉన్నాడు. అయితే యేసు ప్రభు వారు మార్గంలో వస్తున్నాడని తెలుసుకొని జక్కయ్య ముందుగా పరిగెత్తి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు వారు జక్కయ్యని చూసి ఆ జక్కయ్య ఉన్న చెట్టు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఆ జక్కయ్య త్వరగా దిగుమన్నాడు. వెంటనే జక్కయ్య దిగాడు, యేసు ప్రభుని తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఇప్పుడు జక్కయ్య ఇంట్లో ఎవరున్నారంటే యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఉన్న ఇంటిలో జక్కయ్య ఏమన్నాడు తెలుసా, ఇదిగో ప్రభు నా ఆస్తులు సగం పేదలకు ఇచ్చేస్తున్నాను. యేసు ప్రభు ఏ ఇంట్లో ఉంటాడో ఆ ఇంటిలో దేవుని ప్రజల మీద కనికరం ఉంటుంది. జక్కయ్యకి అప్పుడు దాకా కనికరం లేదు, ఇప్పుడు జక్కయ్య యేసు ప్రభుని చేర్చుకున్నాడు కదా, ఇప్పుడు జక్కయ్యకి కనికరం వచ్చింది. యేసు జక్కయ్య ఇంట్లోకి వచ్చాడు, జక్కయ్య యేసు ప్రభుని కలిగి ఉండేపాటికి అతనికి పేదల మీద కనికరం వచ్చింది. అన్యాయంగా ఎవరైతే దగ్గర తీసుకున్నానో వారికి నాలుగొంతులు ఇచ్చేస్తున్నాను అన్నాడు. అంటే యేసు ప్రభు ఉన్న ఇంటిలో అన్యాయం ఉండదు, ఆ యేసు ప్రభు ఉన్న ఇంటిలో అక్రమం కూడా ఉండదు. ఈ రోజున యేసు ప్రభుని కలిగి ఉన్నా అని చెప్పుకుంటాం, మనలో పేదల మీద కనికరం లేదు, యేసు ప్రభుని కలిగి ఉన్నా అని చెప్తున్నాం, పేదల మీద కనికరం లేదు. అన్యాయం మనలో ఉంటే యేసు ప్రభు నీలో ఉన్నట్టు ఎలా గుర్తించగలుగుతావు?
అందుకని జక్కయ్య ఆ ప్రభువా నేను సగము బేదలకు ఇచ్చేస్తున్నాను, ఇదిగో ఎవరైతే అన్యాయంగా తీసుకున్నానో వారికి తిరిగి ఇచ్చేస్తున్నాను. మరి సగం బేదకి ఇచ్చేసాడు, అన్యాయంగా తీసుకున్నారు 400 ఇచ్చాడు. ఇప్పుడు జక్కయ్యకి ఏముంది? ఏమి లేదు, ఏసుంటే నాకు చాలనుకున్నాడు. ఈ రోజున ఏసుని కలుగుంటే చాలు. లాజరు దరిద్రుగా ఉన్నప్పుడు కూడా, సరైన వస్త్రాలు లేకపోయినప్పుడు కూడా, సరైన ఆహారం లేకపోయినప్పుడు కూడా ఏసు నాకు ఉంటే చాలనుకున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో ఎన్ని ఉన్నా ఏసు లేకపోతే ప్రయోజనం ఏముందండి? ఏమీ లేకపోయినా ఏసుంటే చాలనుకుంటే ఆ వ్యక్తికి ఎంత గౌరవం వచ్చింది? ఈరోజు మనం గమనించాలి. మూడోదిగా మనం చూస్తే జక్కయ్య ఇంటిలో ఏసు ఉన్నాడు, అక్కడ పేదల మీద కనికరం పడుతుంది జక్కయ్యకి. అలాగే అన్యాయంగా ఎవరైతే తీసుకున్నానో అది నా ఇంట్లో ఉండడానికి వీలేదు, నేను క్రమంగా ఉండాలి, నేను న్యాయంగా ఉండాలి. ఏసు నీలో ఉంటే పేదల మీద కనికరం ఉంటుంది. మూడోదిగా, అన్యాయంగా తీసుకున్నది నీ ఇంట్లో ఉండడానికి వీలేదంటే నేను క్రమంగా ఉండాలి, న్యాయమంతుడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి, నమ్మకమైన వ్యక్తిగా ఉండాలని నీలో ఆశ పడుతుంది. అంటే జక్కయ్యలు ఏసు వచ్చేపాటికి ఎంత మార్పు వచ్చింది. ఈరోజు మన జీవితాల్లో కూడా నీవు నేను గమనించినట్లయితే, నీవు ఇక్కడ ఉండినలా దేవుని సహాయం చచ్చిపోయేది కాదు. రెండోది, నీవు ఇప్పుడు ఉంటే నీవు ఏమడిగినా నాకు అనుగ్రహిస్తాడు. మూడోది, ఏసుని కలిగి ఉండటం వల్ల నీ జీవితంలో పేదల మీద కనికరం కలుగుతుంది. అనేక మందికి దాతృత్వం కలిగి అనేక మందికి సహాయం చేసే వ్యక్తి నీవు ఉంటావు, అనేక మంది దీవుని కనుగొంటావు. అట్టి కృప దేవుడు ఈ సందేశం ఉంటా నీ జీవితంలో నా జీవితంలో దేవుడు అందరూ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, ప్రేమ గల దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమునకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నావు దేవా. నీవు ఇక్కడ ఉని నెడలా నాయనా లాజరు చనిపోడు కాదంది. రెండోదిగా, దేవుడు ఇప్పుడైనా నీ మనం వింటాడని చెప్తుంది. మూడోదిగా మనం చూస్తే లేసు ఉన్న ఇంటిలో పేదల మీద కనికరం ఉంటుంది, న్యాయము క్రమము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారు. అట్టి కృపలో మమ్మల్ని అందరూ నడిపించి మీరు మాత్రం మహింపొందమని ఏసునబడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు కనపర్తి గిరిబాబు గారు, వసంతమ్మ గారు, వారి కుమారులు, వారి కోడళ్ళు, వారి కుమార్తె, అల్లుళ్ళు, వారి బిడ్డలందరూ కూడా దేవుడు దీవించును గాక. ఆ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమునకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కుమారునైనా గిరిబాబు గారు జ్ఞాపకం చేసుకోండి, వసంత గారు జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన కుమారుల్ని, కోడల్ని, కుమార్తెను, అల్లుని బిడ్డలందరూ దర్శించండి. ఈ ప్రోగ్రాంకి నీ బిడ్డలు స్పాన్సర్ చేసిన ధనాన్ని బట్టి మేము స్థుతిస్తూ, ఇంకా వారి చేతి పనులు దీవించిన జోగులు దీవించండి, కుటుంబంలో సమృద్ధి క్షేమం దచ్చమని, ఇంకా ఈ కార్యక్రమాన్ని ఎంతైతే స్పాన్సర్ చేస్తున్న వారు అందరూ కూడా దీవించి ఆశ్రయించమని ఏసునాం బిడ్డ ప్రార్థించి స్థుతించి వేడుకొని పొంది నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. మీ అందరికి వందనాలు. నీతి శిరుడు మినిస్ట్రీస్ ద్వారా ప్రతి సంవత్సరం క్రీస్తు వార్త సభలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం 2019 ఫిబ్రవరి 18, 19, 20 తారీఖుల్లో యనమలకుదురు పాత పంచాయతీ గ్రౌండ్లో మీటింగ్స్ జరుగును. మీరందరూ కూడా మీరు మీ కుటుంబ సభ్యులు సమేతంగా వచ్చి ఆ సభలో పాల్పొంది దైవ యొక్క ఆశీర్వాదం పొందాల్సిందిగా మనం చేస్తున్నాము. మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం 10:30 జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 సిద్ధపాటు ఆరాధన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును. ప్రతిరోజు ఉదయం 5:00 నుండి 6:00 వరకు స్తుతి ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్, నీతిశుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ఎ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు, మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981699758. ప్రార్థించండి, పాల్గొనండి. నీతి సూర్యుడు మినిస్ట్రీస్ వారు నిర్వహించు 9వ వార్షిక క్రీస్తు సువార్త సభలు. తేదీలు 2019 ఫిబ్రవరి 18, 19, 20 తేదీలలో అనగా సోమ, మంగళ, బుధ వారములు. సమయం ప్రతిరోజు రాత్రి 7:00. స్థలం పాత పంచాయతీ ఆఫీస్ దగ్గర యనమల కుదురు. వాక్యోపదేశకులు పాస్టర్ ఎం పాల్ రాజు గారు, నీతిసూర్యుడు మినిస్ట్రీస్ రాయనపాడు, పాస్టర్ కె పరంజ్యోతి గారు, నీతిసూర్యుడు మినిస్ట్రీస్ హైదరాబాద్, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, నీతిసూర్యుడు మినిస్ట్రీస్ యనమల కుదురు. యనమల కుదురు నీతిసూర్యుడు మినిస్ట్రీస్ సంఘ సభ్యుల సహాయ సహకారములతో ప్రేమతో ఆహ్వానించువారు నీతిసూర్యుడు మినిస్ట్రీస్ యనమల కుదురు. సెల్ నంబర్ 9666066797 మరియు 8522960135.